కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కదిరే నియోజకవర్గానికి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన గల పార్టీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఈక్వేషన్స్ చూసుకొని అందరికీ న్యాయం చేకూరే విధంగా అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నారు. అలాగే ఇందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా మక్బూల్ అహ్మద్ గారికి ఇన్ఛార్జ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ క్యాండిడేట్ అనేది దాని అర్థం. మరొక విషయం నేను చెప్తున్నాను, ఈ కదిరి నియోజకవర్గ పరిస్థితి వివరంగా చెప్పదలుచుకున్నాను మీడియా ద్వారా. ఈ కదిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓడించిన దాఖలాలు లేవు. 83లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడింది. 85లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడింది. అలాగే 89లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అప్పుడు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు లేదు. ఇక్కడ అలయన్స్లో జనతాదళకి సీట్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత 94లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓడడం, తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. దాని తర్వాత 99లో ఇక్కడ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడింది. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పైన ఇక్కడ నిలబడే వ్యక్తులు ఎవరు కూడా ఓడలేదు. కానీ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2014లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి చాన్ భాషా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది అన్నారు, ఈ చాన్ భాషా కొత్త వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది, ఈయన గెలుస్తాడా, ఎవరు ఇతనికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మా పార్టీలో చాలామంది వ్యక్తులు చెప్పడం జరిగింది. అలా కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పేసి మేమంతా అప్పుడు మేము కూడా టికెట్లు ఆశించిన వాళ్ళమే. అందరూ మూకుమ్మడిగా ఈ కదిరి నియోజకవర్గంలో అగ్రనాయకులంతా కలిసి ఏదైతే పార్టీ నిర్ణయించిందో ఆ అభ్యర్థి ఖచ్చితంగా మేము గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ మా కుమ్మడిగా ఆయనకి ప్రచారం చేసి సైకిల్ గుర్తుకి మొట్టమొదటిసారిగా ఈ కదిరి నియోజకవర్గంలో ఓడిచిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దాని తర్వాత 2019లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి నిలబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ పి సిద్ధారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇదే ప్రశ్న, సిద్ధారెడ్డి గారు కొత్త, చాలామందికి పరిచయాలు లేవు, మేమంతా టికెట్లు ఆశించాం. అప్పుడు ఓసీలు ఆశించారు, బీసీలు ఆశించారు, మైనార్టీలు ఆశించారు. కానీ గౌరవ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారికి సీట్ కేటాయించడం జరిగింది. ఒకటి చెప్పాడు ఆయన, ఆ రోజు నా భార్య కూడా ఆ రోజు టికెట్ ఆశించిన వ్యక్తే, ఫరానమ్మ డాక్టర్ సిద్ధారెడ్డి గారిని టికెట్ ఇస్తున్నా, మీరందరూ కలిసికట్టుగా కష్టపడండి, గెలిపించండి, నేనున్నా మీకు, ఆ ఎమ్మెల్యేతో మీకు అవసరం లేదు, నేనున్నా మీకు, ఏం పని వచ్చినా నా దగ్గర రండి, నేనున్నాను మీకు అని చెప్పేసి భరోసా ఇచ్చిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటలు మేమంతా విని ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ సిద్ధారెడ్డి గారు కూడా అందరూ కలుపుకొని ఎవరికి కూడా ఏ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు టికెట్ ఇచ్చింది, మాకు సాయం చేయండి అని చెప్పేసి అందరితో కలిసిమెలిసి అందరి సహకారాలు తీసుకొని మేమంతా కలిసికట్టుగా పనిచేసాం. చేసిన తర్వాత మళ్ళీ సైకిల్ గుర్తుకు ఓడిచింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు. దాదాపు 28,000 ఓట్లతో
ఓడించిన చరిత్ర కదిరి నియోజకవర్గ పదలింది. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ చేత కాల తెలుగుదేశం పార్టీకి ఓడించేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఓడించింది ఈ నియోజకవర్గంలో. ఎన్నికలు 2019 ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి కదిరి నియోజకవర్గంలో, 6 మండలాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించాం. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది, ఎంపీటీసీ స్థానాలు గెలవడం జరిగింది, జెడ్పీటీసీ స్థానాలు గెలవడం జరిగింది. ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఈ రాష్ట్రంలో పులివెందుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఎక్కువ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఏదో ఉందంటే అది కదిరి నియోజకవర్గం అని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి చెప్తే అది చాలా గర్వంగా మేము స్వీకరించినాం ఆ మాట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కదిరి పైన ఆయనకి చాలా ప్రేమ. దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 1000 కోట్లు నిధులు ఇచ్చిన మహానాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు మా ఎమ్మెల్యే గారు, జరుగుతున్నాయి, ఇది వాస్తవం. బైపాస్ రోడ్ పెండింగ్ పడిపోయిందా, దానికి ఎవరండి కేంద్ర మంత్రితో మాట్లాడి ఫండ్ ఇప్పించింది, మా ముఖ్యమంత్రి కాదా? దాదాపు 330 కోట్లు శాంక్షన్ చేపించి టెండర్ వేసి ఈరోజు పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. మా మొగారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో అదే చేస్తారు, ఏం చేస్తారు అదే చెప్తారు. మరొక విషయం చెప్తున్నా, ఈరోజు మక్బూల్ అహ్మద్ గారికి టికెట్ ఇచ్చిన వస్తుంది ఖచ్చితంగా ఆయనే అభ్యర్థి, దాని గురించి ఎలాంటి సందేహాలు ఎవరికి అనుమానం అక్కర్లేదు. నేను ఒకటే నా మిత్రులకి కుటుంబ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి పార్టీ నిర్ణయానికి మనమందరూ కట్టుబడి పనిచేయాలా. పార్టీ చాలా ముఖ్యం. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సిరసావహించి పనిచేయాలని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మా గౌరవ ముఖ్యమంత్రికి అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన 2 సార్లు ఈ నిర్ణయాలు తీసుకున్నారు, 2014 తీసుకున్నారు, 2019 తీసుకున్నారు, ఖచ్చితంగా 2 సార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. ఇది 3వ సారి. నేను ఒకటి చెప్తున్నా, చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కూడా ఉన్నాయి, వాస్తవం అది. ఏం దీంట్లో దాపరికం లేదు, ఒక్కొక్క మనిషి ఒక ఆలోచన ఉంటుంది. దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి, మనమందరూ కలుస్తాం, మనమందరూ కలిసి ఒకే తాటి మీద నడుస్తాం. ఖచ్చితంగా ఇంకా 2 మాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, మనమందరూ కలిసి ఏకతాటి మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను నా మిత్రులకు నా సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కదిరి పట్టణంలో డాక్టర్ సిద్ధారెడ్డి గారికి 10,000 మ్యాట్ వచ్చింది, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో అది తిరిగి రాస్తాం. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరు ఆపలేరని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మీరు చూడండి, 2014-2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడండి ఆయన? ఎన్నో వాగ్దాలు గుప్పించాడు, రుణమాఫీ అన్నాడు, ఎంతమందికి రుణమాఫీ చేశాడు ఆయన? నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చాడు ఆయన? జాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు, ఎంతమందికి జాబు ఇచ్చాడు ఆయన? డాక్రా అక్కమ్మ చెల్లెలకు 0 వడ్డీ అన్నాడు ఇచ్చాడా ఆయన? కల్లి బుల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారులు వచ్చిన తర్వాత అన్ని హామీలు పక్కన పెట్టి కేవలం అబద్ధాలతో 5 సంవత్సరాలు కాలం గడిగిన ఎవరైనా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారంటే అది చంద్రబాబు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం చెప్తున్నా, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో నవరత్నాల పేరుతో కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నవరత్నాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు తూచా తప్పకుండా అమలు అవుతుందా లేదా? ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. అంతేకాదు ఇంకా కొన్ని ఆయన చెప్పిన పథకాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అదే కాదు, మీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేది, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది, తమిళనాడులో ఉంది, తెలంగాణలో ఉంది, ఈ 4 రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఈరోజు పథకం
జరుగుతూ ఉంది. మీ ప్రభుత్వంలో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. సోదరులారా ఆలోచించండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కుటుంబం ప్రజల కోసం పుట్టింది, ప్రజల అవసరాలు తీర్చడానికే పుట్టింది. ఎవరైనా సరే వాళ్ళు తలుపు తట్టితే నిరాశ చెందకుండా బయటకు వస్తారు. ఎందుకంటే ఆ కుటుంబం ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల అవసరాలు తీర్చడానికి అది ముందుకు ఉంటుంది. మరొక విషయం చెప్తున్నాను, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అబద్ధాలు చెప్పేది రాదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటి తెలుసు, రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వడం తెలుసు, ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇవ్వడం తెలుసు. అలాగే గ్రామ సచివాలు ఏర్పాటు చేసి దాదాపు 140,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళకు భద్రత పెంచినారు, వాళ్ళ జీతాలు కూడా డైరెక్ట్ వాళ్ళ బ్యాంకు ఖాతాలో కూడా ఈరోజు చేస్తా ఉండేది మా గౌరవ ముఖ్యమంత్రి కాదా? గతంలో ఎప్పుడైనా చూసామా? ఆర్టీసీ ఈరోజు ప్రభుత్వం విలీనం చేసింది మా ముఖ్యమంత్రి కాదా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ప్రభుత్వ పరంగా లేదు, కానీ మా రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఇచ్చినప్పుడు హామీని ఖచ్చితంగా అమలు చేసి ఆర్టీసీ కార్యకర్తలందరికీ మీరు అధైర్యపడవద్దని చెప్పేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి మొత్తం ప్రభుత్వం విలీనం చేసింది మా గౌరవ ముఖ్యమంత్రి కాదా? ఎన్ని పథకాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా అమలు చేస్తున్నారు? దయచేసి సోదరులారా ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది, ప్రజల అవసరాలు తీర్చడానికి ఉంటుంది. ఎవరైనా మనలో మన పార్టీలు ఎన్నో భేదాలు ఉన్నా అవి పక్కన పెడదాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే.